విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము కర్కాటక రాశి వారికి జూన్ నెల లోపల చేయాల్సిన ముఖ్యమైన పరిహారాల గురించి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము. ప్రత్యేకంగా కర్కాటక రాశి వారు ఈ జూన్ నెల లోపల 4 పరిహారాలు తప్పకుండా చేయండి. ఇది కనుక మీరు చేసినట్లయితే ఈ 15 రోజుల తర్వాత జూన్ 15 తర్వాత కాస్త మీకు ఏవైతే సమస్యలు రావాల్సి ఉంటాయో ఆ సమస్యలు తగ్గించుకుంటాయి. 100% అయ్యే చోటు 10% సమస్యలు వస్తాయి, కానీ 100% రావు. ఎందుకంటే మన కర్మ ఎప్పుడు ఎవరు వదిలించుకోరండి, కర్మని ఎప్పుడు ఎవరు వదిలించుకోరు. నా భూతంక్షే కర్మ అది ఎప్పుడు పోది, మనం అనుభవించదని పోతుంది. ఇప్పుడు మనకు అనిపిస్తుంటుంది ఎవరికో మనం ఏదో చేసామని, కానీ మళ్ళీ ఎప్పుడో మళ్ళీ మనం మళ్ళీ పుట్టాల్సి వచ్చింది. ఆ మళ్ళీ పుట్టిన తర్వాత మళ్ళీ అది అనుభవించాల్సిందే. కాబట్టి ఇప్పుడు ఏదైతే సమస్యలు వచ్చినా దాన్ని ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాలి, తప్ప నాకెందుకు వస్తున్నా ఇలా మనము అడగడం అంత యోగ్యం కాదు. కానీ పరిహారాలు చేస్తే కూడా 100% లోపల ఒక 10-20% తప్పకుండా అవుతాయి. పరిహారం ఏంటి? ఫస్ట్ ప్రతిరోజు శివునికి చందనం అభిషేకం చేయండి. నీళ్ళు తీసుకోండి, నీళ్ళ లోపల కాస్త చందనం వేయండి, ఆ చందనంతో అభిషేకం చేయండి. ప్రతిరోజు చేయండి, 30 రోజులు ఇది నిరంతరంగా చేస్తూనే ఉండండి. రెండోది, ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రం తప్పకుండా చదువుకోండి. ఇంట్లో చదువుకుంటే మంచిది, దేవాలయంలో వెళ్ళి చదువుకుంటే మరీ మంచిది, ఏదైనా నది క్షేత్రంలో వెళ్తే పర్వాలేదు మంచిది. కానీ ఎందుకంటే 30 రోజులు చేయాల్సిందే కాబట్టి మీ ఇంట్లో చదువుకోండి. ఇక్కడ ఎప్పుడైనా మీకు వీలు ఉన్నట్లయితే దేవాలయంలో కూర్చొని చదువుకోండి. కానీ తప్పకుండా ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని శ్రద్ధతో చదువుకోండి, మనసుతో చదవండి. మనసుతో శ్రద్ధ పెట్టి కనుక చదివినట్లయితే అది తప్పకుండా నెరవేరి తీరుద్ది. మూడోది, ప్రతి గురువారం అలాగే శనివారం రోజున పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళకి ఏదైనా తినే తీపి పదార్థం, ఇప్పుడు స్వీట్స్ ఉంటాయి, నమ్కిన్స్ ఉంటాయి, స్వీట్స్ గురువారం రోజున పంచండి. శనివారం రోజున ఏదైనా మనం ఏవైతే మనం సమోసా తింటాం, వడపో ఏవైతే ఉంటాయో, అంటే స్నాక్స్ లాంటి ఏవైతే పదార్థాలు ఉంటాయో అవి పేదవాళ్ళకి పంచండి. మినిమం ఒక 8 మందికి పంచండి. ఇలా మీరు ప్రతి శనివారం అంటే ఇది పంచండి, నమ్కిన్ పంచండి. ప్రతి గురువారం రోజున స్వీట్స్ పంచండి. ఇది తప్పకుండా దీనికి చాలా ఫలాలు ఉన్నాయండి. నేను చెప్పబోయే గోచరం ఏవైతే పరిహారాలు ఉన్నాయో ఇవి గోచరంలో గ్రహస్థితి అనుసారంగా నేను చెప్తున్నా. ఇవి మీకు యాక్టివేట్ కావాలని చెప్తున్నా, ఏదో నాకు తోచినది నేను చెప్పట్లేదు. 4వ పరిహారం ఏంటంటే సమయాన్ని అస్సలు వేస్ట్ చేయకండి. మీకేమైతే వచ్చుద్దో దానిపైన ఎక్కువ సమయం పెట్టండి. కేటాయించండి, ఇంకా ఆలోచించండి, కొత్త ఆలోచించండి, ఏదైనా క్రియేటివిటీ పాయింట్ ఆలోచించండి, దాన్ని పట్టుకోండి, ముందుకెళ్ళగలుగుతారు. కర్కాటక రాశి వారి దగ్గర గొప్పతనం ఏంటంటే వాళ్ళు చాలా క్రియేటివిటీ వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటుంది. కొత్త ఆలోచనలు ఇలాంటి రాశులకి చాలా ఎక్కువ అయితే వస్తుంటాయి. నేను చెప్పిన పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఇవి నిరంతరంగా 30 రోజులు చేయండి. 10 రోజుల తర్వాత దీని ప్రభావం మీరు మీ జీవితంలో చూడగలుగుతారు. అంటే జీవితంలో అనేకన్నా ఈ 30 రోజుల్లో 10 రోజుల తర్వాత మీరు అనుభవించగలుగుతారు. మంచి అనిపిస్తే మీరు ముందు కొనసాగుతూ తీసుకెళ్ళండి. ఒకవేళ మంచిగా అనిపించకపోయినా ముందు కొనసాగుతూ తీసుకెళ్ళండి. మనం చేసిన మంచి పని చెడు పని ఎప్పుడు వేస్ట్ అస్సలు అవ్వదు. అది ఏదో రూపంలో మన వెంట పడుతుంటుంది. మంచి చేస్తే మంచి జరుగుద్ది, చెడు చేస్తే మనకే చెడు జరుగుద్ది. కాబట్టి చెప్పిన పరిహారాలు చేయండి, బాగుంటారు. శ్రీమాత్రే నమః.